మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశకాండము 31:5 మీ చేతికి వారిని అప్పగింతును, ధైర్యముగా ఉండుడి, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన నా సహోదరి సహోదరులారా, పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడు మనకు తండ్రి. కనుక ఆయన బిడ్డలమైన మన ఎదుట ఎలాంటి మనుషులైనా నిలువజాలరు. నిర్గమకాండము 15:14-16 ప్రకారం తండ్రి అయిన దేవుడు తన స్వాస్యము కొరకు చేసిన అద్భుతములను మహత్కార్యములను చూచి జనములు దిగులు పడతారని, శత్రువులు కలవరపడి కరిగిపోయి దిగులు పడి భయముతో వణుకుతారని దేవుడు సెలవిచ్చారు. ద్వితీయోపదేశకాండము 2:25 ప్రకారం శత్రువులకే కాదు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి భయమును పుట్టించి, వీరు దేవుని స్వాస్యమని, వీరి దేవుడే దేవుడు అని తెలియగానే వారికి మనోదుఃఖము కలుగ చేస్తానని సెలవిచ్చారు. దేవుని ప్రజలకు దేవుడు చేసిన అద్భుతములు అనగా ఎర్ర సముద్రం ఆరిన నేలగా చేసిన అద్భుతం, అరణ్య మార్గములో యోదేము రాజు మోయాబు రాజులకు జరిగిన పరాభవము, యోర్దాను నది 2 పాయలైన సంగతి ఎరికో ప్రజలు విని వారి గుండె జారిపోగా రాహాబు మాత్రం విశ్వాసములో స్థిరపరచబడింది. రోమపత్రిక 10:17 ప్రకారం వినుట వలన విశ్వాసము కలుగును అన్న వాక్య ప్రకారం ఇస్రాయేలు దేవుడే వారికి కనాను అనే వాగ్దాన దేశం ఇస్తారని, వారి ఎదుట ఏ మనుషుడు నిలవలేరని నమ్మిన రాహాబు వాగ్దాన దేశంలో అడుగుడి యేసయ్య వంశావళిలో స్థానము సంపాదించి విశ్వాసుల పట్టికలో చేరింది. మనము ఆరాధించుచున్న దేవుడు మారని దేవుడు, శక్తి కలిగిన దేవుడు, అద్భుత కార్యములు చేయు దేవుడు. మనము యేసయ్యను నమ్మినట్లయితే మన ముందు ఎరికో లాంటి కోటగోడలు ఉన్నా, శత్రు సైన్యములు ఉన్నా మన ముందు నిలువలేవు. అంతేకాదు నిలిచే ధైర్యం కూడా వారికి ఉండదు. మరణకరమైన రోగము నుండి, అప్పుల బాధ నుండి విడిపించి పరమ కనానుకు చేర్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మార్కు సువార్త 6:19-20 ప్రకారం బాప్తిజం ఇచ్చే యోహాను ముందు రాజైన హేరోదు నిలువలేక భయపడ్డాడు. అపోస్తలులు దేవుని ప్రజలైన వారి ముందు ఎవ్వరూ నిలువలేకపోయారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, రాహాబు ఇస్రాయేలీయురాలు కాదు, ఆమె వేశ్య. అయినప్పటికీ విశ్వాసము ద్వారా ఆమె రక్షించబడింది. ఎఫెసి పత్రిక 2:1 ప్రకారం మనము పాపులము అపరాధులమై ఉండగానే మన కొరకు మరణించిన యేసయ్య ద్వారా మనము బ్రతికింపబడి, ఎఫెసి పత్రిక 2:11 ప్రకారం రక్షించబడినాము. యేసయ్య మనకు రక్షకుడై, ప్రభువై, దేవుడై ఉండగా రోమపత్రిక 8:31 ప్రకారం మనకు విరోధి ఎవరు, మన ముందు నిలువగలిగిన వాడు ఎవడు? యేసయ్యను నమ్ముకుందాం, అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు సొంతము చేసుకుందాం. యేసయ్యను మనము నమ్ముకొనగా మనము ధైర్యముగా ఉండి మన శత్రువులను చల్లా చెదురుగా చేయగలిగిన గొప్ప దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు. దేవుడు ఈ వాక్యమును, ఈ వాగ్దానమును మనందరి జీవితములలో నెరవేర్చి మన హృదయములలో అధైర్యము కలుగ చేసే సమస్తమును తీసివేసి మనకు విజయమును అనుగ్రహించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.